యాత్రాపురం నుండి ద్రాక్షారం వరకు గల ఆర్ఎన్బి రోడ్డును వెంటనే నిర్మించాలని కోరుతూ టీడీపీ బీజేపీ జనసేన సిపిఐ న్యూ డెమోక్రసీ కాంగ్రెస్ ప్రజా సంఘాలు ఇచ్చిన పాదయాత్ర కార్యక్రమం ఘర్షణ వాతావరణ సంతరించుకుంది. ద్రాక్షారామంలో గాంధీ సెంటర్ వద్ద ప్రారంభిస్తుండగా పోలీసులు అడ్డగించారు. తమ నిరసనను వ్యక్తం చేస్తూ పాదయాత్ర చేస్తుంటే అడ్డగిస్తారా అంటూ నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పాదయాత్రకు ఎటువంటి పర్మిషన్ లేదని పోలీసులు జవాబు ఇచ్చారు. పాదయాత్రకు ఆటంకం కలిగించడంతో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు అక్కడికి చేరుకోవడంతో ఎప్పటికైనా తమకు అనుమతి ఇవ్వాలని కోరగా నిరాకరించడంతో రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయంకు చేరుకొని ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. హామీ కావాలి. పరిస్థితి ఎందుకంటే 50 గ్రామాల ఒక నియోజకవర్గ సమస్య, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ, మంత్రి మేమేదో కెమెరా లేదంటే ఎలాగ మేము మూతులు కొట్లు కట్టుకొచ్చు ఎలా చెప్పండి? సమస్య ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళినా సాధ్యం ఏమన్నా పోలీసు సాధ్యం అయితే మీ ఆఫీసులు మూసేయండి. ఆ పోలీసు అధికారులు పోయి మేము పరిశీలించుకుంటాం. ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, వీళ్ళందరూ ఎంపీలు ఎందుకు, ఇంకా ఆ పోలీసులకే ఇచ్చాడు మొత్తం అధికారులు అన్నీ మారి నడుకుని మేము వేసుకుంటాం అన్నీ ఆ రోడ్లు. రామచంద్ర నియోజకవర్గంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామం గ్రామంకు సంబంధించిన అక్కడ నుండి రామచంద్రపురం రావాల్సిన రోడ్డు 5 కిలోమీటర్ల రోడ్ని చాలా అధ్వాన దృష్టిలో, అంతేకాకుండా దాని మీద బళ్ళు వెళ్తుంటే బళ్ళు మించి పడిపోవడం, అంటే హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు పెంచాలన్న ఆలోచనతో ఇది ఆ రోడ్లను అలా ఉంచారేమో కానీ ఇది మాత్రం ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఘటన ప్రతిపక్షం ప్రజల పక్షం వహిస్తుంది, ప్రజల సమస్యలకి బాధ్యత వహిస్తుంది, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం తీసుకెళ్తుంది. కానీ ఈ నియోజకవర్గంలో ఒక రోడ్డు పోయిందని, ఒక 5 కిలోమీటర్ల రోడ్డు పోయిందని కరపత్రం వేయడం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ప్రభుత్వం వెంటనే ఈ రోడ్డు వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోడ్డు వేయడానికి కూడా గవర్నమెంట్ ముందుకు రాని పక్షంలో ప్రజలు పోరాడుతుంటే పోలీసు అధికారులు ఏమంటారంటే, ఇగో సెక్షన్ 30 యాక్ట్ ఉంది, ఇక్కడ మీరెవరు మాట్లాడినా కీయలేదు, మీరెవరు నీళ్లు తాగినా కీయలేదు, మీరెవరు తిండి తిన్నా కీయలేదు, ఇది జగన్ ప్రభుత్వం అని చెప్తున్నారు. అయ్యా ఏ ప్రభుత్వం అయినా ప్రజలు తమ సమస్యల మీద పోరాటం చేస్తారో అది వాళ్ళ ప్రజాస్వామ్య గొప్పని మేము తెలియజేస్తాం. మీరు రోడ్డు వేయండి, అప్పుడు మాకు చెప్పండి. ప్రజలు ఇంకా సమస్యలు ఉంటాయి. ఈ ప్రజల మౌలిక సమస్యల్ని జగన్ ప్రభుత్వం పరిష్కరించలేక నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ప్రజలందరినీ అణగదొక్కుతా ఉంది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకే ప్రజలు చరిత్ర నిర్మాతలు. ఇవాళ అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే ఒక ప్రసిద్ధ కలిగినటువంటి పుణ్యక్షేత్రం ద్రాక్షారామం. నిరంతరము దూర ప్రాంతాల నుంచి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి దర్శనానికి వస్తారు. అటువంటి ద్రాక్షారామం నుంచి రామచంద్రపురం వచ్చే రోడ్డు 5 కిలోమీటర్లు అధ్వాన స్థితికి చేరుకుని నరక కూపాలుగా మారిపోయాయి. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ప్రభుత్వానికి కనపడుతుందేమో ఈ రోడ్డు వేస్తారేమో అని. ఇంకా వారు పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఎన్నిసార్లు చెప్పినా వినని స్థితిలో జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ ఎంఎల్, తెలుగుదేశం, అఖిలపక్షం కలిసి ఈరోజు ఒక పాదయాత్ర ప్లాన్ చేశాం. ఆ పాదయాత్ర కూడా పోలీసులు 1864 చట్టాన్ని తీసుకువచ్చి మీకు పర్మిషన్ లేదు అని అడ్డుకట్ట వేశారు. అంటే ప్రజాస్వామ్యంలో రోడ్డు లేదు అని అడిగి పాదయాత్ర చేద్దాం ద్రాక్షారం టు రామచంద్రం అంటే అది కూడా చేయనివ్వలేదు. 3 సంవత్సరాల నుంచి చూస్తున్న ప్రభుత్వానికి కనపడుతుందేమో ఈ రోడ్డు వేస్తారేమో అని. ఇంకా వారు పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఎన్నిసార్లు చెప్పినా వినని స్థితిలో జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ ఎంఎల్,
తెలుగుదేశం అఖిలపక్షం కలిసి ఈరోజు ఒక పాదయాత్ర ప్లాన్ చేసాం. ఆ పాదయాత్ర కూడా పోలీసులు 1864 చట్టాన్ని తీసుకువచ్చి మీకు పర్మిషన్ లేదు అని అడ్డుకట్ట వేశారు. మంత్రి గారు రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆ గతుకుల రోడ్లో వెళ్ళలేకపోతున్నారు. తోట త్రిమూర్తులు గారు రోజు మండపేట వెళ్ళాలి ఇన్ఛార్జిగా, ఆ గోతుల్లో వెళ్ళలేకపోతున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఢిల్లీ వెళ్ళాలన్నా రాజమండ్రి వెళ్ళాలంటే అదే రోడ్డు మీద నుంచి వెళ్ళాలి, కాబట్టి ఆయన కూడా నరకయాత్ర పడుతున్నారు. వారు అధికారంలో ఉన్నారు కాబట్టి వారు చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి కొంత ఇగో అడ్డొస్తుంది. మేము ఆ ముగ్గురిని సజావుగా వెళ్ళాలంటే వారి కోసమే ఆ రోడ్డు వేయండి బాబు. ప్రజల కోసం మీరు ఎలాగా చేయరు? మీకోసమైనా ఆ రోడ్డు వేసుకుంటే అప్పుడు ప్రజలు ఆ రోడ్డు మీద వెళ్తారనే ఉద్దేశంతో ఈవేళ అఖిలపక్షం అంతా కూడా సమాయత్తమై ఆర్డీఓ గారికి మెమోరాండం ఇద్దామని వచ్చాం.